పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలని నేను పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను అన్న. రతిక, పల్లవి ప్రశాంత్ ఒక తోడు అన్నది ఉండాలి. బిగ్ బాస్ లో కంటెంట్ కాన్సెప్ట్ ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఆడి అన్న కరెక్ట్ గా ఆడుతున్నాడు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే ఒక లవ్ అఫేర్ ఏదో నడపాలి లోపల, లేకపోతే ఎలిమినేట్ చేసి వీగేంటారు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం, అన్ని చోట్ల చూస్తున్నాం, ఏదో ఒక లవ్ అఫేర్ ఉంటేనే వాళ్ళు హైలైట్ చేసుకుంటా లేపుతా ఉంటారు. సో మన పల్లవి ప్రశాంత్ అన్న గెలిస్తే రైతు గెలిచినట్టే ఖచ్చితంగా చెప్తున్నా. అతను ఏదన్నా చేయండి లోపల, ఏ ఆటలన్నా ఆడేవాడి అవసరమైతే లోపలికి వెళ్ళి బంప్ చిక్ చేసుకున్నాడు, నాకు సంబంధం లేదు. శివాజీ గారు మాత్రం హైలైట్. శివాజీ గారు ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారంటే ఒక రైతు బిడ్డకు సపోర్ట్ చేస్తున్నారు. ఆయన మనసులో ఏ దురుద్దేశం లేదు నాకు తెలిసి. ఫస్ట్ కంటెస్టెంట్ గా మన పల్లవి ప్రశాంత్ అన్న, సెకండ్ రన్నర్ కింద శివాజీ గారే ఉండాలి. మిగతా అందరిని ఎలిమినేట్ చేసి పడాయి బిగ్ బాస్ గారు. షకీలా గారి గురించి ఒకప్పుడు చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, కానీ బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత మంచి అభిప్రాయం వచ్చింది అందరికి. అన్న బిగ్ బాస్ గురించి ఒకటి చెప్తున్నా, ఒకటే మనం ఎవరి గురించి అయితే బ్యాడ్ అనుకుంటామో వాళ్ళు బిగ్ బాస్ లోకి వచ్చి గుడ్ అనిపిస్తుంది. ఎవరి గురించి మనం ఇలా తోపులు తిరుమల గుడ్ అనుకుంటామో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. నిజం చెప్తున్నా, వాళ్ళ జీవితాలు నిజంగా నాశనం. అవునన్న, వాళ్ళంతా ఒకటి అయిపోయారు, ఫ్యామిలీ లాగా అయిపోయింది. సీరియల్లో బయట వాళ్ళందరినీ బయటకు గెంటేయాలి, మనమే ఉండిపోవాలి. అసలు ఇండస్ట్రీనే వాళ్ళది, మాది ఇండస్ట్రీ, మేమే సెటిల్ అయిపోవాలి. కానీ బయట ఉండేవాడిని లోపల రానియకూడదు అన్న ఒకే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు, కానీ వాళ్ళు అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరిని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి అన్నదే నా ఒపీనియన్ అన్నమాట. రతిక గేమ్ సూపర్ అన్న, చెప్పక్కర్లేదు. మన ప్రశాంత్ అన్న, రతిక వీళ్ళందరూ కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు కొంచెం ఇవి కూడా నాకు అయితే బాగా నచ్చింది అన్న. అమర్దీప్ గారిని ఫస్ట్ తీసుకోవాలన్న నేను అదే చెప్తున్నా. అమర్దీప్ గారిని ఫస్ట్ బయటకు గెంటేయాలి. సాటర్డే ఎలిమినేట్ ఉంటుంది కదా, ఆ రోజున బయటకు గెంటేయాలి. ఆడిని ఓట్స్ ఎవరు వేయొద్దు, అమర్దీప్ ఓట్స్ ఎవరు వేయొద్దు అని బయటకు గెంటేయాలా మన టార్గెట్. అదే టాప్ టూ లో ఉన్నాడు కదా, టాప్ టూ నుంచి టాప్ త్రీ లో పడ్డారు కదా నిన్నే. ఆ ఓటింగ్ చేంజ్ అయింది, శివాజీ గారు టాప్ టూ లోకి వచ్చారు. ప్రశాంత్ అన్న ఫస్ట్, టాప్ టూ లో శివాజీ ఉన్నారు. ఈ టాప్ త్రీకి అమర్దీప్ వచ్చారు. ఆయన గెంటాలన్న మనము, అదే చెప్తున్నాం కదా. ఆయన ఖచ్చితంగా బయటకు గెంటాలి. లేదంట ఏందన్నాడు, వీటి వచ్చినట్టు అరుస్తాడు ఏందన్న. అసలు ఆ పద్ధతేనా అది? సాటి కండిషన్ అది ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి? పిచ్చి కుక్క కొరకు అరుస్తున్నాడు, అంతకు మించి దారుణంగా అరుస్తున్నాడు అన్న. ఒక్క కుక్క కాదు, పది కుక్కలు ఒకేసారి కరుస్తారు చూడు. నా టైప్ అరుస్తున్నాడు జలసాస్ కాదన్న, వాడేదో తోపు. నేనేదో తోపు తురుమా అనుకుంటున్నాడు, కానీ అంత సినిమా లేదు చెప్తున్నాను. ఈ వారం కాకపోతే నెక్స్ట్ వారం అయినా సరే వాడు హెల్మెట్ అయిపోయి బయట వస్తాడు. అదే రోజున నేను ఐబ్యాక్ దగ్గర దండ తీసుకొచ్చేస్తాను. ఎవరికి మన పల్లవి ప్రశాంతానికి దండ తీసుకొచ్చి ఫ్లెక్స్ చేస్తాను. థ్యాంక్ యూ.